తాను నివసిస్తున్న భూమి సకల విశ్వానికి సెంటర్ పాయింట్ అని నమ్మి వెర్రవీగిన జనాలకి మొట్టమొదటి ఎదురుదెబ్బ కోపర్నికస్ నుంచి వచ్చి తగిలింది. ఈ మహావిశ్వంలో భూమి ఒక మట్టి పిల్ల మాత్రమే, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్తే జనాలు సహించలేకపోయారు. అలాగే దేవుడు మనిషిని ప్రత్యేకంగా సృష్టించాడని మిడిసిపడుతున్న మానవుడికి రెండవ దెబ్బ డార్విన్ నుంచి వచ్చి తగిలింది. మనిషి అనేవాడు ఒక ప్రత్యేకమైన అపూర్వ సృష్టి కాదని, దేవుడికి మన మీద ప్రత్యేకమైన ప్రేమ జాలి ఏం లేదని, ఇతర జీవుల పుట్టుక ఎలా జరిగిందో మనిషి కూడా అంతే, మానవుడు జంతువుల నుండి పరిణామం చెంది ఇలా వచ్చాడు అని డార్విన్ చెప్తే, అమెరికన్ అధ్యక్షుడు సైత్యం రొనాల్డ్ రీగన్ డార్విన్ బుక్స్ తగలబెట్టాలని చూశాడు. ఇక మూడవ దెబ్బ వీటన్నింటికంటే బలమైన దెబ్బ, అది ఫ్రాయిడ్ నుంచి వచ్చి తగిలింది. అప్పటిదాకా తన మనసు మీద తనకు పూర్తి నియంత్రణ ఉందని, తన అదృష్ట రథచక్రానికి తానే సారథినని ఉప్పొంగిపోయాడు మానవుడు. కానీ ఫ్రాయిడ్ చెప్పింది ఏంటంటే, మనలోని ఈగోకు ఇండిపెండెన్స్ లేదని, ఈగోకు తెలియకుండానే మన అన్కాన్షియస్ మీద నిత్యం అజమాయిషి చేస్తుందని ఫ్రాయిడ్ చెప్పేదాకా మనిషికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాయిడ్కి ముందు అందరూ చైల్డ్హుడ్ని అమాయక బాల్యం అనుకున్నవారే, బట్ ఫ్రాయిడ్ అమాయక బాల్యం లేదన్నాడు. బాల్యంలోనే లైంగిక ప్రచోదనాలు ఉన్నాయన్నాడు. సెక్స్ అంటే టీనేజ్లో స్త్రీ పురుష జననాంగాలతో పుట్టేది కాదని, సెక్స్ అంటే చలికాలంలో స్వెటర్ వేసుకుంటే వచ్చే వెచ్చదనం నుంచి పిల్లలు నోట్లో వేలు పెట్టుకొని చూసిస్తే వచ్చే సుఖం వరకు అంతా సెక్సే అన్నాడు. తల్లి స్తనాలను చూసిస్తున్న పిల్లాడు కడుపు నిండిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా పాలు లేకపోయినా చూసిస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆ పిల్లాడికి చూషణాల సుఖం ఉంది కాబట్టి. సో అమాయక బాల్యం లేదని ఫ్రాయిడ్ తేల్చి చెప్పాడు. అప్పటిదాకా అందరూ కాన్షియస్నెస్కి పెద్ద పీఠం వేశారు, బట్ ఫ్రాయిడ్ వచ్చి దాని ప్లేస్లో అన్కాన్షియస్ అంటే అచేతనానికి పట్టం కట్టాడు. అంతకుముందు అందరూ మానవ ప్రవర్తనకి అర్థం చెప్పలేకపోయారు, బట్ ఇప్పుడు అందరూ ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటూ ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ చేతలకు రీజన్స్ చెప్పగలుగుతున్నారు. ఫ్రాయిడ్కు ముందున్న ట్రెడిషనల్ సైకాలజీని ఫిలసాఫికల్ ఐడియాలిజంను ఫ్రాయిడ్ కనుగొన్న అన్కాన్షియస్ అనే శాస్త్రం సవాల్ విసిరింది, నిజమైన నిజం ఏది అని నిలదీసింది. కంటికి కనిపించే పదార్థమే సత్యం అని నమ్ముతున్న జనాలకి మ్యాటర్ లోపల అణువుల్ని పరమాణువుల్ని భౌతిక శాస్త్రం పరిచయం చేసింది. అలాగే హ్యూమన్ బిహేవియర్లో ఏది సత్యం ఏది నటన అనే క్వశ్చన్స్కి ఫ్రాయిడ్ ఆన్సర్ ఇచ్చాడు. సో దీని ఫలితంగా నిజాయితీ కొలతలు మారాయి. అంతకుముందు ఒక వ్యక్తి ప్రవర్తనపై తీర్పు చెప్పడానికి అతని ఉద్దేశాలు ఏంటో తెలిస్తే చాలు అనుకునేవారు, బట్ ఫ్రాయిడ్ వచ్చాక మానవుని ఉద్దేశాలకు కారణమైన హిడెన్ రియాలిటీని పసిగట్టడం నేర్చుకున్నాం. చాలామంది ఫ్రాయిడ్ అది చేశాడు ఇది చేశాడు తోపు తురుమని చెప్పినోళ్ళే తప్ప, బట్ తన ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాడు అనేది ఎవ్వరు చెప్పరు. ఇది వినండి, ఫ్రాయిడ్ గొప్పదనం ఏంటో మీకే తెలుస్తుంది. ఎలిజబెత్ అనే ఒక ఆమె ఉండేది, అందమైంది చదువుకుంది కూడా, అయితే తనకు ఒక సిస్టర్ ఉండేది. అయితే ఆమె చనిపోయినప్పుడు తన సిస్టర్ పక్కనే ఉన్న ఎలిజబెత్కు సడన్గా పాదాలు భూమిలోకి కూరుకుపోయినట్టుగా అక్కడి నుంచి కదలలేకపోయింది. ఎంతోమంది డాక్టర్స్ చూపించారు, బట్ నో యూజ్. ఒకరోజు ఎలిజబెత్ ఫ్రాయిడ్ హాస్పిటల్కు హ్యాండిక్యాప్డ్ లాగా చంకల కింద కర్రలు పెట్టుకొని కుంటుకుంటూ వచ్చింది. ఫ్రాయిడ్ ఆమెను ఏమైందనే డీటెయిల్స్ మొత్తం అడిగాడు. ఆమె క్షుణ్ణంగా చెప్పింది. అయితే
ఇదందరూ డాక్టర్స్ చేసేదే, బట్ ఫ్రాయిడ్ స్టైల్ వేరే. మీ సిస్టర్ శవం పక్కన నిలబడినప్పుడు ఫస్ట్ టైం మీ కాళ్ళకు పక్షవాతం వచ్చింది కదా, సరిగ్గా ఆ టైంలో మీ మనసులో ఏముందో చెప్పండి. ఐ మీన్ కోరికలు, వాంఛలు ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. ఫ్రాయిడ్ అలా అడిగేసరికి ఆమె పెద్దగా ఏడ్చింది. నేనేమి చెప్పలేను, అది భయంకరమైన ఆలోచన, మంచోళ్ళకి ఎవ్వరికి రాకూడని ఆలోచన అది అంది. దాంతో ఫ్రాయిడ్ ఆమెను బుజ్జగించి, డోంట్ వర్రీ, ఎవరికైనా ఏ ఆలోచన అయినా రావచ్చు, మంచి వాళ్ళకి ఇది రాకూడదు అనే ఆలోచన ఏదీ లేదు, సిగ్గు భయం పడాల్సిన పని లేదు, నిర్భయంగా చెప్పు అన్నాడు. దాంతో ఎలిజబెత్ ఇలా చెప్పింది, అది చాలా క్రూరమైన ఆలోచన, నా సిస్టర్ శవం పక్కన ఉన్న నాకు ఆ టైంలో నా సిస్టర్ హస్బెండ్ను మ్యారేజ్ చేసుకోవాలనే కోరిక కలిగింది అని చెప్పింది. ఆ వాంఛను అణచివేయడానికి విశ్వ ప్రయత్నం చేశావు కదా అని ఫ్రాయిడ్ అడిగాడు. ఎస్, నాకున్న శక్తినంతా ఆ చెడ్డ ఆలోచనను అణచివేయడానికి ట్రై చేశా, ఆ ప్రయత్నంలో నా మెదడు పనిచేయలేదు, దాంతో ఒక్కసారిగా కాళ్ళు పనిచేయలేదు అని చెప్పింది. తర్వాత ఫ్రాయిడ్ చెప్పిన అనాలిసిస్కు మత్తి పోవాల్సిందే, అదేంటో మీరే వినండి. అసలు మీ కాళ్ళకు పక్షవాతం ఎందుకు వచ్చిందో తెలుసా? మీ సిస్టర్ శవం దగ్గర ఉన్నప్పుడు మీకు వచ్చిన దుష్టపు ఆలోచన నుంచి మీ మనస్సును మార్చడానికి. ఒక్కసారి మీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇక మీ ధ్యాస అంతా కాళ్ళ మీదే ఉంటుంది. దాంతో అసలు కారణమైన ఆ బ్యాడ్ థింకింగ్ అడుగున పడి పూడుకుపోతుంది. కుంటితనం అనేది మీకు మీ సిస్టర్ భర్తకు అడ్డుగోడే నిలిచింది. మీరిద్దరూ ప్రేమలో పడకుండా పక్షపాతం కంట్రోల్ చేసి రక్షించింది. ఈ అనాలిసిస్కి ఎలిజబెత్కు మతిపోయింది. సో నన్ను భయపెట్టిన విషయాన్ని నేను ఫేస్ చేస్తే నేను నడవగలుగుతానా అంది. ట్రై చేసి చూడండి, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయని మీరు గుర్తించండి. ఏది, ఇప్పుడు నడవండి అన్నాడు ఫ్రాయిడ్. దాంతో ఆమె ఒక్క క్షణం స్పృహ కోల్పోయింది. తర్వాత నెమ్మదిగా తేరుకొని చిన్నగా కుర్చీని పట్టుకొని లేచి నిలబడింది. కుర్చీ వదిలి ఒక్క అడుగు ముందుకేసింది. ఆమెకు షాక్ తగిలింది. దాంతో ఆమెకు ధైర్యం వచ్చింది. మీరు నమ్మరు కానీ ఆమె చకచకా నడిచింది. సంతోషం పట్టలేక ఎగిరి గంతేసింది. ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్లో ఫ్రాయిడ్ ఒక మాట చెప్పాడు, అది మనసు చేసిన మాయ మర్మం. తర్వాత ఆమె కొన్నాళ్ళకు డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిందట. ఫ్రాయిడ్ ఇదంతా చెప్పింది ఎప్పుడో తెలుసా? తను రీసెర్చ్ చేస్తున్న రెండో కేసులో. రోగాలనేవి మానవుల శరీరాలకే కాక మనసుకు కూడా వస్తాయి. డాక్టర్ అనేవాడు శరీరంలో పైకి కనిపించే ఒక్క భాగానికి వైద్యం చేస్తున్నాడు. అందుకే కొంతమంది రోగులు ఎప్పటికీ రోగులుగానే ఉంటున్నారు. మనిషిలో ఇంకో భాగం కూడా ఉంటుంది, అదే మనస్సు. దాన్ని గుర్తించి దానికి పూర్తిగా వైద్యం చేసింది ఫ్రాయిడ్ మాత్రమే. అలా ఫ్రాయిడ్ రేపిన దుమారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఒక ఆమె ఫ్రాయిడ్ని, మీరు చాలా గొప్పవారంది. దానికి ఫ్రాయిడ్ ఆన్సర్ ఇది, కొలంబస్ కూడా గొప్పవాడు కాదు, బట్ అతను కనుగొన్న విషయం గొప్పది కావచ్చు. అతను ఒక సాహసికుడు, అలాగే నేను కూడా. నేను కనుగొన్న విషయాలు గొప్పవి కావచ్చు, ఆ గొప్పతనం నాకు ఆపాదించవద్దు అన్నాడు.